केंद्र प्रभुत्व व्यतिरेक विधानाल पै हद्दू पद्दू लेकुंडा पेंचिन पेट्रोल डीजिल वंटि नूने मरियु गैस धरलु तग्गिंचेंत वरकु राष्ट्र पार्टी मरियु प्रभुत्वं पिलुपु मेरकु चेपट्टाल्सिन निरसन कार्यक्रमाल पै एम्मेल्सी कडियं श्रीहरि स्थानिक शासन सभ्युलु चल्ला धर्मारेड्डी पार्टी श्रेणुलकु सूचिंचारु। हनुमकोंड जिल्ला परकाल पट्टणंलोनी ललिता कन्वेंशन हाल्लो परकाल नियोजकवर्ग स्थायि टीआरएस पार्टी कार्यकर्तल समावेशंलो वारु मात्लाडारु। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి, స్థానిక శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామెర, గీసుగొండ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు వరి సాగు విస్తీర్ణము 2014లో 35 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు 8.5 సంవత్సరాల తర్వాత అది 10 లక్షల ఎకరాలు పెరిగింది. నేను 2 పంటలు కలిపి చెప్తున్నా, వానకాల పంట, యాసగి పంట, 2 పంటలు కలిపి ఆనాడు 35 లక్షల ఎకరాల్లో వరి సాగు వేస్తే ఇప్పుడు 10 లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగింది. ఆనాడు వరి పంట దిగుబడి, వడ్ల దిగుబడి, వడ్ల దిగుబడి ఆనాడు 65 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈనాడు కాస్త 3 కోట్ల టన్నులకు పెరిగింది. ఎందుకు వరి విస్తీర్ణం పెరిగింది, ఎందుకు వరి రాకే దిగుబడి పెరిగింది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరకాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మీ అందరి అభిమాన నాయకులు నాకు అత్యంత ఆస్తులు. విస్తృత స్థాయి సమావేశం ఎజెండా అయింది, దీని కొరకు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టుకున్నాను. మన భాషలో చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలి అంటే, తెలంగాణలో యాసంగిలో పండిన మొత్తం వడ్లను కేంద్రము కొనుగోలు చేయాలనేది మన మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల రిజర్వేషన్ను పెంచి కేంద్ర ప్రభుత్వానికి ధీమాను పంపించా, ఆ ధీమాన్ని ఆమోదించి తెలంగాణలో ఉన్న గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10% పెంచాలన్నది రెండవ డిమాండ్. మన మూడవ డిమాండ్ ఏంటంటే, కేంద్రము ఎన్నికల వరకు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగేంత వరకు ఆగి, ఎన్నికలు జరిగిన తర్వాత మరొకసారి దేశ ప్రజలపైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను, వంట నూనె ధరలను పెంచి భారం మోపిందని ఖండిస్తూ మాట్లాడడానికి 3 ఏళ్ళగా తీసుకున్నారు. ఈ 3 ఏళ్ళు ఎన్నికల చేరువు తీసుకోవాలి, తీసుకురావాలి దయచేసి. పంక్షాల సిబ్బందికి మరొకసారి చేరు తేవాలి. ఒకవేళ ఏమనుకోవద్దు, మనం మనం తీసుకొచ్చుకొని వేసుకున్న పదవి పక్కకే ఉన్నాయి చేరు. ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి మన రాష్ట్ర కోరికలు, మరి గుజరాత్ కోరికలు, అలాగే పంజాబ్ లో కూడా ఈరోజు మరి సంక్షేమ పథకాలు కావచ్చు, చేసే పనులు కావచ్చు చేపడతా ఉన్నాడు. ఈరోజు వరి ధాన్యము పంజాబ్ లో పూర్తి స్థాయిలో ఉంటా ఉన్నాడు. మన తెలంగాణలో కొనడం లేదు, మన తెలంగాణ కన్యా జరుగుతోంది. ఈ అన్యాయాన్ని ఎండగట్టడం కొరకే, ఈ అన్యాయాన్ని ప్రజలకు తెలియపరచడం కొరకే, ఈ అన్యాయాన్ని అందరూ మరి తెలియాలంటే ఈ పేరు వాట్సాప్ గ్రూప్లో ఫేక్ వాట్సాప్ గ్రూప్లో మరి కొలవటాలంటే మరి లేకుండాయాలంటే మనం కూడా ముందు వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజానికి మనం ముఖ్యమంత్రి గారు సంక్షేమ ప్రమాణం చేస్తున్నాడు, అన్ని బాధలు ప్రమాణం చేస్తున్నాడు. మనకే పని మరింత మానే ఉంటున్నాం. మరి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకుపోయే టైం వచ్చింది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియపరిచే అవసరం. చల్లా ధర్మారెడ్డి గారు చేస్తున్న కృషికి
నేను అన్ని విధాలా సహకరించడం జరిగింది అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో దేశంలో తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ఎవరెన్ని మాటలు మాట్లాడినా పరిగ్రామీ సన్నాసులు ఎన్ని విమర్శలు చేసినా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇది చివరికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు ఒప్పుకుంటారు అనేక సందర్భాలు చెప్పారు. దేశంలో తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నదో తెలంగాణలో ప్రకాశం నియోజకవర్గం చల్లాధార పార్టీ నాయకత్వంలో ఆ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు.